నీకేం చెప్పాను, పద్ధతిగా పనిచేయడం నేర్చుకోండి. వన్ వీక్ బ్యాక్ నా బైక్ పోయిందని కంప్లైంట్ ఇచ్చాను కదా సార్, అప్పుడు మీరు కూడా ఉన్నారు కదా సార్. దొరికితే పిలుస్తారు లేవయ్యా. అదే నేను చెప్తున్నాను సార్, వినట్లేదు. అయినా పోయి వారమే అయింది, దొరుకుతుందిలే. ఎల్లండి అయ్యా, సార్ చెప్పారు కదా దొరికితే కబుర్ చేస్తాం. అయితే 500 మాకు ఇచ్చే. నువ్వు ఇచ్చింది 300గా. మీరేంటయ్యా, వీడి దగ్గర కూడా డబ్బులు నొక్కేయడమేనా? అందుకే కదా వీళ్ళు మన నెత్తినెక్కేది. అయినా నువ్వేంటి, ఆఫ్టర్ ఆల్ బైక్ పోయినందుకు ఇంత చేస్తున్నావు? మాకిక్కడ ఎన్ని సీరియస్ కేసులు ఉన్నాయో తెలుసా? అవన్నీ వదిలిపెట్టి నీ ప్రాబ్లం చూడాలా? నా ప్రాబ్లం మీకు అర్థం కాదు సార్, నాకే అర్థం అవుతుంది. అది ఆఫ్టర్ ఆల్ బైక్ కాదు సార్, దట్ ఈస్ ఆల్ మై లైఫ్. దయచేసి నా బైక్ నాకు వెతికిపెట్టండి సార్. ఏ బాషా, స్టేషన్ లో ఉన్న రికవరీ వెహికల్స్ అనేది చూపించు. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. అవును, ముస్తు 300 కోసం ఎస్ఐ గారి ముందు నా పరువు తీసేస్తావా? ఆ మధ్య ఏలూరులో అమ్మాయి మీద యాసిడ్ వేసింది. అవి పోయి కాలండి, 500 ఉంచుకో. 500 కాదు, 3. కమాన్, ఇదిగా ఇందులో మీ బైక్ ఉందేమో చూసుకోండి అయ్యా. ఏంట్రా, నా బైక్ పోయినందుకు నేను ఇంత బాధపడుతున్నానే. ఇన్ని బైక్లు, ఇంతమంది ఎంత బాధపడుతున్నారో. ఏమయ్యా, ఉందా? లేదు సార్. ఇక మమ్మల్ని ఇసిగించకండి, దొరికిన తర్వాత కొబ్బరి ఆడతాం, దయచేయండి. ఓకే సార్. రే, నాకు అర్థమైపోయిందిరా, వీళ్ళని నమ్ముకుంటే పని అవదు. మనల్ని పట్టించుకోర్రా, మనమే ట్రై చేసుకోవడం బెటర్. సరే, నా వాళ్ళు ఇప్పటికీ నీకు చాలా టైం వేస్ట్ అయిపోయింది. నువ్వు కాలేజ్కి వెళ్ళు, నేను వెతుక్కుంటాను. పద కళ్ళతో పోయా. ఏంటి వద్దులే? ఏముందు ఇలా చేస్తే? ఎలా చేస్తే? అలా కానీ చేద్దాం. ఏంటి బిల్డప్, ఏం కానీ చేద్దాం? ఈసారి నువ్వే పెట్టే. ఏ సరిగా చెప్పు, ఏంటి పెట్టేది? వద్దు. దీనికే నా ఇంత బిల్డప్, నేనేదో అనుకున్నాను. నువ్వింత కోఆపరేటివ్ అనుకోలేదు. దా బొగ్గ మీద ముద్దు పెట్టాక నువ్వే పక్కింటి పద్మజవా? ఏ ఎవరా పద్మజ? ఆరేళ్ళ పిల్లే. పిల్ల సరే, బొగ్గ మీద కాదు, మరెక్కడ? అమ్మ పూజ, నాకు తెలుసు, నీకు తెలుసు అని నాకు తెలుసు. అన్ని మాతో ఎదుకి చెప్పి తప్పిస్తారు. అర్జున్, నువ్వు డైవర్ట్ అవ్వకు. నువ్వు సరే అయితే ఒకటి ఒకటే అది కాదు. మరేది? అది ఫస్ట్ టైం కదా, కళ్ళు మూసుకుంటే పెడతా. మూసుకుంటే ఏంటి, తెరుచుకుంటే ఏంటి? ముద్దు ముఖ్యం. క్లోజ్. మూసుకున్నా. నేను మూసుకుంటా.
అవసరమైతే ప్రాణాలైనా తీస్తాను కానీ బండిని మాత్రం వదులుకోను. ఒక ఫౌంటైన్ పెన్ పెట్టాను రా, కనబట్టలేదు. ఓ అదా, నేను నిన్న స్కూల్ కి తీసుకెళ్ళా. చెప్పండి, అడిగి తీసుకెళ్ళా.